వెల్కమ్ ఫోర్ న్యూస్ నేడు అంతర్జాతీయ చిన్నారుల క్యాన్సర్ దినం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిపై పంజాబిస్తున్న ఈ భూతం చిన్నపిల్లలను వదిలిపెట్టడం లేదు పేద మధ్య ఆదాయ దేశాల్లోని చిన్నారులకు ఈ మహమ్మారి మరింత శాపంగా మారింది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం విశ్వవ్యాప్తంగా ఏటా పద్నాలుగు సంవత్సరాల్లోపు చిన్నారులు పదిహేను నుంచి ఏళ్లలోపు కౌమర్లు కలిపి నాలుగు లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు దాన్ని జయించడం అన్నది ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది సంపన్న దేశాల్లో ఎనభై శాతం బాధితులు విజయవంతంగా క్యాన్సర్ను ఎదిరించి సుదీర్ఘ కాలం పాటు చక్కని జీవనం గడుపుతున్నారు పేద మధ్య ఆదాయ దేశాల్లో ఇది ఇరవై శాతమే రెండు వేల ముప్పై నాటికి క్యాన్సర్ బారిన పడే చిన్నారు లో కనీసం అరవై శాతాన్ని కాపాడుకోవాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది దానివల్ల రాబోయే దశాబ్దంలో అదనంగా మరో పది లక్షల మంది చిన్నారులను క్యాన్సర్ కబలించకుండా కాపాడుకోవచ్చు డబ్ల్యుహెచ్ఓ గణాంకాల ప్రకారం భారత్లో ఏటా దాదాపు డెబ్బై ఐదు వేల మంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులతో పోలిస్తే ఇది ఇరవై శాతం సాధారణంగా చిన్నారులను రక్తం మెదడు లింఫోమా ఎముక క్యాన్సర్లు అధికంగా పీడిస్తున్నాయి వాటిలో లుఖేమియా కేసులో నలభై శాతం దాకా ఉంటున్నాయి చిన్నారుల్లో క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయన్నది ఇదిమిత్తంగా విశ్లేషించలేమని దానిపై మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు చెబుతున్నారు క్యాన్సర్ చికిత్స పరంగా కొన్నేళ్లుగా ఇండియా గణనీయ ప్రగతి సాధించింది చిన్నపిల్లల క్యాన్సర్లపై పోరాటంలో మాత్రం భారత్ ఇంకా వెనుకబడే ఉంది ముఖ్యంగా పేద మధ్య ఆదాయ దేశాల్లో ఆరోగ్య వ్యవస్థలు అంత సమర్థంగా లేవు దాంతో క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించడం సాధ్యం కావడం లేదు పైగా చిన్నపిల్లల క్యాన్సర్ల చికిత్స కేంద్రాలు దేశీయంగా పెద్ద నగరాల్లోనే అందుబాటులో ఉన్నాయి గ్రామీణ ప్రజలు సుదూర ప్రాంతాల్లో ఉన్న ఈ ఆసుపత్రులకు చేరుకోవడం అంత తేలిక కాదు జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్టర్ల ప్రకారం ఇండియాలో నమోదవుతున్న మొత్తం క్యాన్సర్ల కేసుల్లో చిన్న పిల్లల్లో వెలుగు చూస్తున్నవి దాదాపు నాలుగు శాతం బ్రిటన్ కెనడా వంటి దేశాలతో పోలిస్తే ఇండియాలో క్యాన్సర్ బారిన పడిన చిన్నపిల్లలు మరణాలు అధికంగా ఉంటున్నాయి ప్రధానంగా వ్యాధి నిర్ధారణలో ఆలస్యం సరైన చికిత్స సదుపాయం అందుబాటులో లేకపోవడం సమస్యగా మారుతోంది నిపుణులైన వైద్య సిబ్బందితో పాటు ఆసుపత్రుల్లో పడకల కొరత వైద్య పరికరాల లేమి వంటివి ఇందుకు కారణమని భారత వైద్య పరిశోధన మండలి ఆధ్వర్యంలో జాతీయ వ్యాధి సమాచార పరిశోధన కేంద్రం ప్రపంచ ఆరోగ్య సంస్థల నివేదిక నేరుడు కుండ బద్దలు కొట్టింది మొత్తం ఇరవై ఆరు రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిశీలన మేరకు క్యాన్సర్ సోకిన బాలల సంరక్షణ సేవల వాస్తవ స్థితిగతులు విశ్లేషణ రెండు వేల ఇరవై రెండు పేరిట నివేదిక వెలువరించింది దేశీయంగా చిన్నారుల్లో దాదాపు నలభై తొమ్మిది శాతం క్యాన్సర్ కేసులు అసలు నిర్ధారణకే నోచుకోవడం లేదని ఆ నివేదిక దిగ్భ్రాంతకర విషయాలు వెల్లడించింది దీన్ని బట్టి వాస్తవంలో ఆ మహమ్మారి బారిన పడుతున్న పిల్లలు ఇంకా పెద్ద సంఖ్యలో ఉండవచ్చనని విశ్లేషించింది ఇండియాలో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ చాలా చోట్ల చిన్నపిల్లల క్యాన్సర్లు గుర్తింపు చికిత్సకు అవసరమైన మౌలిక వసతులు లేకపోవడంతో చికిత్సలు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయని నివేదిక వెల్లడించింది దేశీయంగా సగానికన్నా తక్కువ ఆసుపత్రుల్లోనే చిన్నపిల్లలు క్యాన్సర్కు సంబంధించి ప్రత్యేక విభాగాలు ఉన్నాయి బాధితులకు అవసరమైన పలు రకాల ఔషధాలు చికిత్సలు యాభై శాతం కన్నా తక్కువ పెద్ద ఆసుపత్రుల్లోనే ఉచితంగా దొరుకుతున్నాయి ఇక ఎముకలు పీఈటీ స్కానింగ్ వంటివి చాలా తక్కువ చోట్లే అందుబాటులో ఉన్నాయి ఇక ఇవన్నీ చిన్నపిల్లల క్యాన్సర్లపై పోరాటంలో తీవ్ర అవరోధంగా నిలుస్తున్నాయి ఈ క్రమంలో బాలల్లో క్యాన్సర్ల చికిత్సకు సంబంధించి ప్రభుత్వాలు ప్రత్యేక విధానాన్ని తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐసీఎంఆర్ నివేదిక గతంలోనే సూచించింది ప్రారంభంలోనే గుర్తించి సరైన చికిత్స అందించడం ద్వారా చిన్నపిల్లల్లో చాలా క్యాన్సర్లను నయం చేయవచ్చనని నిపుణులు చెబుతున్నారు దీన్ని గుర్తించి పాలకులు చిన్నారుల క్యాన్సర్ చికిత్సను మరింత విస్తృతం పటిష్టం చేయాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి తేవాలి అప్పుడే బాలలను క్యాన్సర్ మహమ్మారి కబలించకుండా నివారించడం సాధ్యమవుతోంది